ఈ ప్రపంచంలో మనకు తెలిసింది కొంతే, తెలియంది చాలా ఉంది. అందుకే కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలా కొత్తగా అనిపిస్తుందో, కొత్త నిజాలు కూడా అలాగే మనలో కొత్తదనం కలిగిస్తాయి. మరి ఈరోజు మనకు కొన్ని తెలియని విచిత్రమైన నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, సామాన్యులు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటారు, తెలివైన వారు జరిగే సంఘటనల గురించి మాట్లాడుకుంటారు, మేధావులు భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు అని ఓ పెద్ద ఆయన చెప్పారు. చాలామంది విద్యార్థులకు ఈ మాట చైతన్యాన్ని కలిగించింది. తాము భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటామని స్టూడెంట్స్ అనుకున్నారు. అలా వారిలో కొత్త ఉత్సాహం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడం ద్వారా మన జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు. అవి భవిష్యత్తు గురించి ఆలోచించేందుకు ప్రేరణగా నిలుస్తాయి. అలాంటి కొన్ని విచిత్ర నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం. భూమి మీద ఏ జీవి ఎంతకాలం జీవించాలో ప్రకృతి నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భూమి, జీవం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారా? మరి 2000 ఏళ్ల నాటి చెట్టు గురించి చెప్పాలంటే ఆ మాత్రం మాట్లాడాలిగా. అసలు విషయం ఏంటంటే, అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న జనరల్ షెర్మాన్ అనే చెట్టు భూమిపై ఉన్న అతిపెద్ద సజీవ వృక్షంగా గుర్తింపు పొందింది. దీని వయస్సు 2000 ఏళ్లు దాటిందట. శృంగార శిల్ప సంపదలోని బందేల్ఖండ్లో ఉన్న ఖజురహో కట్టడాలు మధ్యప్రదేశ్ శిల్పకళకు పెట్టింది పేరు. భారత్లోనే ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయాన్ని చెండేల రాజవంశీయులు నిర్మించారు. శృంగారానికి సంబంధించిన శిల్పాలకు ఖజురహో దేవాలయం ప్రసిద్ధి. అంతేకాదు, దీనికి 1986లో యునెస్కో గుర్తింపు వచ్చింది. దీన్ని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించారు. అయితే ఇది వరకు 80కి పైనే దేవాలయాలు ఉండేవట. అందులో చాలా వరకు దెబ్బతినడంతో ఇప్పుడు కేవలం 25 దేవాలయాలు మాత్రమే ఉన్నాయట. సూర్యోదయాలను ఆస్వాదించేవారు ఎవరో తెలుసా? వాళ్లే ఐఎస్ఎస్ వ్యోమగాములు, అదేనండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఆస్ట్రోనాట్స్. భూమికి కొంత దూరంలో అంతరిక్షంలో ఉండే ఐఎస్ఎస్ గంటకు 27,580 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ప్రతి 90 నిమిషాలకు ఒక్కసారి భూమిని చుట్టేస్తుంది. అలా భూమిని చుట్టే క్రమంలో అందులో ఉండే ఆస్ట్రోనాట్స్ రోజులో 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తారు. అంతేకాదండోయ్, అత్యంత వేడిని, చలిని కూడా ఎదుర్కొంటారు. ఐఎస్ఎస్ భూమికి, సూర్యుడికి మధ్యలోకి వచ్చినప్పుడు ఉష్ణోగ్రత 121 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. అలాగే భూమి వెనక్కు వెళ్ళినప్పుడు 157 డిగ్రీల సెల్సియస్కు వెళ్తుందట. వ్యోమగాములకు స్పేస్ సూట్ ఉండడంతో ఏమీ కాదు. ఊపిరి బిగబట్టి 3 సార్లు మింగినట్లు చేస్తే ఎక్కిళ్ళు ఆగుతాయి. తరచూ ముఖం చిట్లించే వారికి ఫేస్పై త్వరగా ముడతలు వస్తాయి. స్మోకింగ్ వల్ల అంగస్తంభన సమస్య వచ్చే అవకాశాలు రెట్టింపుగా ఉంటాయి. వాన చినుకు గంటకు 27 కిలోమీటర్ల వేగంతో భూమికి చేరుతుంది. ప్రతి 10 మందిలో ఒకరికి శాడిస్ట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మద్యం తాగేవారు సంవత్సరానికి సగటున 8 నుంచి 12 సార్లు తీవ్రమైన హ్యాంగోవర్ సమస్యను ఎదుర్కొంటారు. చార్లెస్ ఓస్బోర్న్ అనే వ్యక్తికి 68 ఏళ్ల పాటు ఎక్కిళ్లు వచ్చాయి. చంకలో ప్రతి చదరపు సెంటీమీటర్కు 10 లక్షల బ్యాక్టీరియా ఉంటుంది. కాలి వేళ్ల గోర్ల కంటే చేతి వేళ్ల గోర్లు 4 రెట్లు వేగంగా పెరుగుతాయి. పొగాకు వల్ల ప్రతి 8 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారు. మేఘాలను చూసి భయపడడాన్ని నెపోఫోబియా అంటారు. కౌగిలింత సమయంలో ఎలాగైతే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయో, తల్లితో మాట్లాడేటప్పుడు కూడా అదే స్థాయిలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. టైప్ రైటర్ అనే పదాన్ని కీబోర్డులోని పై వరుస కీలతోనే టైప్ చేయగలం. స్క్రీజోఫ్రీనియా సమస్య ఉన్నవారు తమకు తాము కితకితలు పెట్టుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.